ఆర్టీవీ తెలుగు ప్రేక్షకులకి హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. అరుదైన జ్ఞాపకాలకు స్వాగతం. ఇవాళ అరుదైన జ్ఞాపకాలు వినటానికి మనం గౌరవనీయులు శ్రీ మోహన్ కంద ఐఏఎస్ రిటైర్డ్ వారి నివాసానికి రావటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ప్రగాఢ ముద్ర వేసినటువంటి చరిత్ర వారి సొంతం. నమస్కారం మోహన్ కంద గారు. నమస్కారం అండి. మీరు పరిపాలనా యంత్రాంగం మీదే కాకుండా ఆ తర్వాత వచ్చినటువంటి అధికారుల మీద కూడా మీదైనటువంటి ప్రగాఢ ముద్ర వేశారు. ఆ ప్రయాణం బాగుందా? అనంతరం విశ్రాంత జీవనం సాగిస్తున్నటువంటి ఈ ప్రయాణం బాగుందా? శ్రీకాంత్ గారు, ఇది డబ్బు గడించడం బాగుంటుందా, ఖర్చు పెట్టడం బాగుంటుందా అన్నట్టుంది. మరి గడించడంలో ఉన్న ఆ థ్రిల్ వేరు, కష్టపడాలి, శ్రమించాలి, న్యాయంగా చేయాలి, అవసరం ఉన్నంత వరకే గడించాలి, మిగతాది ఏదో పంచిపెట్టడం అది ప్రకారం చేయాలి. మరి ఆ ప్రక్రియ అయిపోయాక అది ఖర్చు పెట్టడంలో కూడా సరదా ఉంటుంది కదా, మరి ఎంతో సంతోషంగా ఉంటుంది. అలాగే మరి అనుభవం కూడా అటువంటిదే, ఎంతో కష్టపడితే కానీ మరి అనుభవం గడించలేము. కానీ ఇప్పుడు అది పంచుకునే సమయం వచ్చింది, టు గివ్ బ్యాక్. ఇది ఇంకా బాగుంది, ఎందుకంటే అది మనం ఏం చేయగలిగాం, ఎలా చేయగలిగాం, ఏం చేసాం, ఏం చేయలేకపోయాం, అటువంటి పాఠాలు చెప్తుంటే అవి విని చూసి తర్వాత వచ్చి అయ్యా మీరు చెప్పినట్టు చేస్తే మాకు ఈ లాభం కలిగింది అని వాళ్ళు చెప్తుంటే ఎంతో సాటిస్ఫాక్షన్ వస్తుంది. సార్, మోహన మకరందం ఎంతోమందిని ఆలోచింపజేసింది, ప్రభావితం చేసింది. మోహన మకరందంతో పాటు ఇంకా ఏమేమి రాశారు, ఎప్పుడు రాశారు, ఎక్కడ రాశారు? మోహన మకరం లాంటిదే ఇంగ్లీష్లో ట్రెక్కింగ్ ఓవర్ పెబుల్స్ అని చెప్పి లైఫ్ త్రూ హైదరాబాదీస్ పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పి అదొక పుస్తకం రాశాను. అది ఇటువంటిదే సుమారు. తర్వాత కొన్ని టెక్నికల్ పుస్తకాలు రాశాను, వ్యవసాయం మీద, విపత్తుల నిర్వహణ మీద. తర్వాత ముఖ్యంగా పాలనలో ధర్మ పాలన అని ఎథిక్స్ ఇన్ గవర్నెన్స్, అది ముఖ్యంగా ఇప్పుడు యూపీఎస్సీ వాళ్ళు ఈ సివిల్ సర్వీసెస్లో సబ్జెక్ట్గా పెట్టారు. అది ఆ పాఠాలు చెప్తుంటే పద్మనాభయ్య గారు నన్ను రమ్మంటే వెళ్ళి కొన్ని అకాడమీస్లో లెక్చర్స్ ఇచ్చాను ఈ సివిల్ సర్వీసెస్కి తయారయ్యే పిల్లలకి. ఆ లెక్చర్స్ ఇస్తుంటే ఎంతో సమాచారం సేకరించాల్సి వచ్చింది. నాకే ఇంత కష్టంగా ఉంటే వాళ్ళకి ఎంత కష్టంగా ఉంటుందనిపించి ఒక పుస్తకం రాశాను. ఇలాగ తర్వాత హన్స్ ఇండియా అనే పత్రికలో వారానికి ఒక కాలం రాస్తూ ఉంటాను. అది అవన్నీ ఒక సంకలనంగా చేసి అది ర్యాండమ్ హార్వెస్ట్ అనేది ఒకటి చేశాను. ఇలాగే తర్వాత పాతకాలంలో ఇప్పుడు మరి శారదా ముఖర్జీ గారు గవర్నర్గా ఉండగా నాయుడమ్మ గారు, కురియన్ గారు, బుర్రా వెంకటప్పయ్య గారు, మేధావులు వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ఒక వర్క్షాప్ చేసాం, చేతన అనే సంస్థ. అవి అన్ని టెంక్చర్డ్ క్యాన్వాస్ అని అదో భారతీయ విద్యాభవన్ వాళ్ళు దాంతో మొదలుపెట్టాను. తర్వాత వసుంధర అని, ఫర్గివింగ్ ఎర్త్ అని రకరకాల ల్యాండ్ రిసోర్సెస్ గురించి, అగ్రికల్చర్ టెక్నాలజీ గురించి రాస్తున్నాం. సార్, మహాత్మా గాంధీ గారు నామకరణం చేశారంటే ఎంతటి పుణ్యాత్ములు సార్ మీరు, ఒక్కసారి ఆ సంఘటన గురించి తెలుసుకోవాలనుంది. అయ్యా అది నిజంగా అదొక విధమైన దైవేచ్ఛలు జరిగిన సంఘటన. మా అమ్మకి నేను 7వ నెలలోనే పుట్టేశాను. చాలామంది అడుగుతుంటారు ఇప్పటికీ ఎందుకయ్యా ఇంత కంగారు అంటే, మరి మొదటి నుంచి ఇంతేనయ్యా నేను బయటికి రావడానికి కూడా ఆగలేకపోయానని చెప్తూ ఉంటాను. కానీ ఆ రోజుల్లో మరి యాంటీబయాటిక్స్ లేవు, ఇంక్యుబేటర్స్ లేవు, అసలు చర్మం పూర్తిగా రాలేదు, అసలు బతుకుతారని ఎవరు అనుకోలేదు. మా అమ్మ తీసుకున్న కేర్ వల్లను మా మేనమామ ఆయన డాక్టర్, మా మేనమామ కూతురే మా ఆవిడ. అవును, ఆయన దగ్గరుండి వాళ్ళు చేసిన చికిత్స వల్లను, వాళ్ళు తీసుకున్న జాగ్రత్తల వల్ల బతికాను. 3 నెలలు వచ్చినప్పటికీ ఇంకా పర్వాలేదు అనిపించిందిట. అప్పుడే గాంధీ గారు మహిళా సభ శంకుస్థాపన, బిల్డింగ్ శంకుస్థాపనకి మద్రాసు వచ్చారు. మీకు తెలుసు కదా దుర్గాబాయి దర్శన గారు స్థాపించిన సంస్థ అది. దుర్గాబాయి పిన్ని అనేవాడిని నేను ఎప్పుడు, ఆవిడను మా అమ్మ చిన్ననాటి స్నేహితులు కాకినాడలో కలిసి చదువుకున్నారు, అల్లర్లవి చేసేవాళ్ళు. సరే ఆవిడ నన్ను తీసుకెళ్ళి ఈ అబ్బాయిని ఆశీర్వదించడానికి గాంధీ గారి చేతిలో పెట్టిందిట, అందుకని మోహన్ దాస్ అని పేరు పెట్టారు. ఆయన పేరే పెట్టారు. అది రాను రాను ఆ దాస్ అనేది పోయింది, మోహన్ మాత్రం మిగిలింది. అది జరిగిన విషయం. మీరు 30 సినిమాల్లో సుమారుగా నటించారు బాలనటుడిగా, ఏంటి మీరు ఆ హీరోగా ఎందుకు మీరు ట్రాన్స్ఫామ్ అవ్వలేకపోయారు, ఎందుకు ఈ రంగంలోకి వచ్చేసారు మీరు? అసలు సినిమాల్లోకి వెళ్ళడమే చాలా యాక్సిడెంటల్గా జరిగిందండి సార్. హిమాలయ కూల్ డ్రింక్స్ అని లస్ కార్నర్లో ఉండేది మద్రాసు, అప్పటి మద్రాసులో ఇప్పటి చెన్నైలో. అక్కడ
మనకి చిన్నప్పటి నుంచి కొంచెం ఎక్కువగా మాట్లాడడం అలవాటు. సార్ మాట్లాడుతుంటే ఎవరో ఇద్దరు సినిమా రంగంలో ప్రవేశం ఉన్న వాళ్ళు అక్కడ నన్ను చూసి అబ్బాయి మాతో వస్తామంటే వెళ్ళిపోయాను వాళ్ళతోటి. మరి మీ అమ్మ నాన్నతో చెప్పి వెళ్దాం అంటే మళ్ళీ ఇంటికి వద్దంటే వాళ్ళు రానివ్వరు, తీసుకెళ్ళను నాకు ఆరేళ్ళు అప్పుడు. అప్పుడు వాళ్ళు ఏదో చిన్న ఆ రోజుల్లో ఉన్న ఆడిషన్ లాంటిది ఏదో చేసి బాగుందయ్యా మా మాతో వచ్చి సినిమాలో యాక్ట్ చేస్తామంటే తప్పకుండా అన్నాను. అప్పుడు ఇంటికి వెళ్తే మా నాన్నగారు ససే మీరా ఒప్పుగా ఉన్నారు. అప్పుడు మా అమ్మ ఆయన్ని బతిమాలి పర్వాలేదండి మనం డబ్బులేం తీసుకోవద్దు, సరదాగా కాస్త స్టేజ్ ఫియర్ పోతుంది, కాస్త నలుగురిలో తిరిగే అలవాట్లు అవుతాయి, వెళ్ళనివ్వండి, ఎప్పుడు కావాల్సి అప్పుడు మానేయచ్చు కదా అని అంది. అలా మొదలైంది మనోహర అనే సినిమా. అవును, శివాజీ గణేషన్ గారు, కన్నాంబ గారు. కరెక్ట్ కరెక్ట్. అది దానికోసం కోయంబత్తూరు వెళ్ళాను మా అమ్మ ఎల్వి ప్రసాద్ గారు డైరెక్ట్ చేసి డైరెక్ట్. అవును, మూడు భాషల్లో తీశారు అది. దాంతో స్టార్ట్ అయింది, 28 సినిమాల్లో యాక్ట్ చేశాను. పైగా మీరు చెప్పిన ప్రశ్నకి సమాధానం ఏంటంటే మొదటిది 9 ఏళ్ల వయసులో నేను హీరో అయ్యే ప్రశ్న లేదు ఒకటి. రెండోది నా అంతటి నేను ప్రవేశించలేదు, నా అంతటి నేను బయటికి రాలేదు. అమ్మ నాన్న సరే అంటే వెళ్ళాను. వాళ్ళు ఇంకా గుంటూరు హైకోర్టు వెళ్ళిపోతుంటే మెడ్రాస్ నుంచి వచ్చేసాం. ఓ వెళ్ళిపోయారు. వెళ్ళిపోతున్నా ఇంకా మానేయన్నారు, మానేశాను. మీరు అసలు రైల్వే స్టేషన్లో కనిపిస్తేనే జనం గుమిగూడేవారు. అవును, పాపం మా నాన్నగారు తన కోసం వచ్చారనుకునేవారట. అంటే ఏదో ఆయన హ్యూమర్ అటువంటిది అలా చెప్పారు. నిజంగా సార్, మీరు నమ్మండి నమ్మకపోండి, మా చిన్నతనంలో వెరీ ఫస్ట్ టైం పెళ్లి చేస్తుడు సినిమాకి తీసుకెళ్తే అమ్మా నొప్పులే సాంగ్ చూసి ఆడినన్ని రోజులు ఆ పాట కోసం సినిమాకి వెళ్ళాను అనమాట. సార్ సార్ అది ఆ రోజులో డైరెక్షన్ అటువంటిది, ఆ పాట అది లిరిక్స్, ఆ సంగీతం అది అది బ్యూటిఫుల్ ప్రొడక్షన్, అంత కంప్లీట్ కంపోజిట్ ఐటమ్ అది. అన్ని రకాల కళలు ఒక దాంట్లోకి వచ్చాయి. నాదేందుకు చిన్న వెరీ స్మాల్ కంట్రిబ్యూషన్ సార్. సార్ భారతీయ భాషలు పివి నరసింహారావు గారి తర్వాత మీరే కోయిదులను విన్నాం సార్, ఏంటి దీంట్లో వాస్తవం ఏంటి? అయ్యా ఆయనకి నాకు ఎక్కడ పోలిక, ఆయన పండితుడు, బహుభాషా కోవిదుడు. నాకు ఏం లేదు, చిన్నప్పటి నుంచి చెన్నైలో పుట్టాను, అరవం వచ్చేసింది, సరే తెలుగు మాతృభాష. హైదరాబాద్ వచ్చినప్పుడు ఉర్దూ నేర్చుకోవాల్సింది. మరి లేత వయసు కదా, 9 ఏళ్ల వయసులో ఆ భాష మాట్లాడలేకపోతే లోకల్గా మనం మరి ఫ్రెండ్స్ ఉండరు, ఏం లేదు. తర్వాత నాకు మంచి హుషారుగా ఉండేది భాష, ఎందుకంటే అవతల వాడి భాషలో మాట్లాడగలిగితే ఆ కమ్యూనికేషన్ చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత ఢిల్లీ వెళ్ళాక హిందీ పంజాబీ నేర్చు. తర్వాత నా అంతటి నేను సరదాగా ఎంఎస్సి చదివాక ఈ ఉద్యోగాలు స్టేట్ బ్యాంక్లో కొన్ని రోజులు పనిచేశాను. ఆ గ్యాప్లో ఫ్రెంచ్ అండ్ జర్మన్ నేర్చుకున్నాను. నాకేంటంటే కొంచెం గిఫ్ట్, కొందరికి కొన్ని ఉంటాయి కదా, కొందరికి సంగీతం వస్తుంది, కొందరికి ఆటలు ఉంటాయి, నాకు అలాగ భాషలు ఈజీగా అబ్బుతాయి. అంతేగాని ఆయనతో పోల్చుకొని ఇదేదో అదేదో చెప్తారు. వాడు ఏదో ఇంటర్వ్యూకి వెళ్తూ ఫ్రెంచ్ జర్మన్ రెండు కెన్ రీడ్ రైట్ అండ్ స్పీక్ అన్నట్ట. అరే మరి మాట్లాడతావా నాతో ధారాళంగా ఫ్రెంచ్లో అంటే, అయ్యా మీరు కూడా నేను నేర్చుకునే 8 భాషలు 8 పాఠాలు నేర్చుకుంటే మాట్లాడతారు అన్నట్ట. అలాగే లిమిటెడ్ నాలెడ్జ్ కానీ నాకు సరదా ఇప్పటికీ అరవం కానీ ఉర్దూలో రాయగలను. ఉర్దూ నేర్చుకోవాల్సి వచ్చింది మసూరిలో, ఎందుకంటే సెకండ్ లాంగ్వేజ్. కానీ ఊరికే కాకుండా చాలా కష్టపడి నేర్చుకున్నాను, ఎందుకంటే మంచి ఆపర్చునిటీ అని. ఇప్పటిదాకా నేను చదవగలను, రాయగలను, చాలా ఎంజాయ్ చేస్తాను పోయిటరీ అది కూడా. సబ్స్క్రైబ్ ఆర్టీవీ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు.